నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పథకం ప్రకారమే అల్లర్లు, రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. ఇంటర్ ఫలితాలు విడుదల, బాలికలదే హవా. మే 14న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ముగిసిన ఓట్ల పండగ, ఫలితాలకై ఎదురుచూపులు. ఈవీఎంల నిర్వహణలో అధికార యంత్రాంగం విఫలం, అయినా పట్టు వదలకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారన్న నసీర్ అహ్మద్. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు ప్లాన్ ప్రకారమే జరిగాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేయటం దుర్మార్గమన్నారు. స్వయంగా ఎన్నికల ప్రధానాధికారే ఓటు వేయలేని పరిస్థితి వస్తే ఈవీఎంలపై ఇక విశ్వసనీయత ఎలా ఉంటుందన్నారు. తనను పెద్ద కొడుకుగా నమ్మిన తల్లిదండ్రులు, కుటుంబ పెద్దగా నమ్మి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఓటు వేసిన వారందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందన్నారు. ఈవీఎంలు పనిచేయకుంటే వెంటనే స్పందించకుండా ఓటర్లను గంటల తరబడి క్యూలలో నిలబడేలా చేయటం సిగ్గుచేటన్నారు. అయినా రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఓటర్లు ఎంత సమయమైనా తమ ఓటు హక్కును వినియోగించుకునే వెళ్లారని చెప్పారు. ఈసీ వైఫల్యంపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట వ్యాప్తంగా ఎన్నికల సమయంలో జరిగిన దాడులు పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ నెల 13న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంను కలవనున్నట్లు చెప్పారు. ఇంకొక పక్కన నేను చెప్పినటువంటి బీజేపీ టీఆర్ఎస్ నేర చరిత్ర కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలు రౌడీలు ఆర్గనైజేషన్స్ ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టాలనో అంత ఇబ్బందులు పెట్టారు. ఎన్ని విధాలా బెదిరించాలనో అన్ని విధాలు బెదిరించారు. హింసాత్మక సంఘటనలు చేశారు. అయితే నేను మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తున్నా, ధైర్యంగా ఫేస్ చేశారు. ఇది ఊరికే జరగల ఒక కుట్ర, ఒక పద్ధతి. బూత్ దగ్గర ఏదైనా ఒక గొడవ పడితే ఆవేశాలకు ఆ ఎమోషన్లో ఓటు సంఘటన జరుగుతాయి. ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాంట్. దీనికి తగిన కరస్పాండెన్స్ కూడా ముందే జరిగింది. నేను చాలా వరకు మొన్న మధ్యాహ్నం నేను పోయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడుండే సీఈఓ చెప్పాం, ఢిల్లీలో మా రవీందర్ని పంపించి అక్కడ కూడా ఇచ్చాం. ఏం చెప్పాం? వయలెన్స్ చేయబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అదే మరి విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా ఉండమంటే మేము చెప్పింది ఏది పట్టించుకోకుండా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ మార్చారు. 3 ఎస్పీలు మార్చారు, 1 డీజేని మార్చారు, 1 చీఫ్ సెక్రటరీని మార్చారు, 24 అవర్స్ ముందు ఇంకొక ఎస్పీని మార్చారు, కలెక్టర్ మార్చారు. జిల్లా ప్రజలు ఎప్పటి నుండో ఉత్కంఠగా చూస్తున్న 2019 సార్వత్రిక ఎన్నికల సమరం ఏపీలో ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పల్నాడుతో పాటు ఇతర ప్రాంతాలలో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2019 ఓటర్ల పండుగ ముగిసింది. యావత్ రాష్ట ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సార్వత్రిక ఎన్నికల సమరం గురువారంతో ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం వెల్లువెరిసింది. వెలువులా తరలివచ్చిన ఓటర్లతో గుంటూరు జిల్లాలో 80% పోలింగ్ నమోదైంది. ఉదయం 6 గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో వారులు తీరారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈవీఎంలు ఓటర్లకు చుక్కలు చూపించాయి. పోలింగ్ ఆరంభమైన దగ్గర నుండే ఈవీఎంలు మొరాయించడం ఆరంభమయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాలలో 12:00 వరకు పోలింగ్ ప్రక్రియ ఆరంభం కాక ఓటర్లు అనేక అవస్థలు పడ్డారు. పోలింగ్ కేంద్రాల చుట్టూ రోజంతా ప్రదక్షిణ చేశారు. ఈవీఎంలు మొరాయించినా గంటల తరబడి పోలింగ్ ఆలస్యం అయినప్పటికీ ఓటర్లలో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు.
ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలు, అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల కారణంగా ఎలాగైనా ఎంత రాత్రైనా ఓటు వేసి మాత్రమే ఇంటికి వెళ్లాలనే ఓటర్లు నిర్ణయించుకున్నారు. దీంతో దాదాపుగా 7-8 గంటల వరకు క్యూలైన్లో నిలుచొని మరీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికలాంగులు, వృద్ధులతో పాటు యువ ఓటర్లు సైతం పోలింగ్కి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమకు నచ్చిన పార్టీకి, మెచ్చిన నేతలకు ఓట్లు వేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లలో ఉన్న ఓపిక, చైతన్యం, వారి సహనానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. దీని కారణంగానే అన్ని నియోజకవర్గాలలో అనూహ్యంగా పోలింగ్ శాతం పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందో, ఏ పార్టీకి నష్టం చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత ఎన్నికలకు భిన్నంగా ఈవీఎంలు పదే పదే మొరాయించడం ఓటర్లకు ఒకంత అసంతృప్తి, అసహనానికి గురిచేసింది. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందనే ఆరోపణలు ఓటర్లు, రాజకీయ పార్టీల నుండి వినిపిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించారు. అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎలక్షన్ కౌంటింగ్ కి నెలకు పైగా సమయం ఉండడంతో అభ్యర్థులలో ఒకంత టెన్షన్ మొదలైంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు నేతలు ఏకంగా దేశ విదేశాలు దాటి విహారయాత్రలకు పయనమయ్యారు. గెలుపు ఓటములపై అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు. సార్వత్రిక ఎన్నికల హైలైట్స్ ని ఒక్కసారి గమనిస్తే 80% పోలింగ్ నమోదవడం జిల్లా రాజకీయ చరిత్రలో ఒక సంచలనం. పెరిగిన పోలింగ్ శాతం ఎవరిని విజేతగా నిలపనుందో, ఎవరి కొంప ముంచనుందో 23 వరకు వేచి చూడాల్సిందే. అయితే గతంతో పోలిస్తే బాంబులు, కొట్లాట, రిగ్గింగ్ సంస్కృతి కొంతమేర తగ్గిందని చెప్పవచ్చు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత, ఎలక్షన్ కమిషన్ చర్యల కారణంగా అధికార ప్రతిపక్ష నేతల నడుమ చిన్న చిన్న ఘర్షణలు మినహా ప్రశాంత వాతావరణంలో 2019 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. తొలిసారిగా ఇంటర్ ఫలితాల గ్రేడింగ్ విధానంలో విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 60% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో 72% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో 72% ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్లో 81% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచింది. ఈ ఫలితాల్లో బాలికలు 75%, బాలురు 68% ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి శుక్రవారం ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు 14న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఆమె పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు కోసం 24th చివరి తేదీ అని తెలిపారు. ఇంటర్ పరీక్షలు 27th మొదలై 18th ముగిశాయి. కేవలం 24 రోజుల్లోనే ఫలితాలు విడుదలవడం విశేషం. అలాగే 6-7 గ్రేడ్ పాయింట్ లో ఉన్నటువంటి పిల్లలు 44,394 ఉన్నారు. 5-6 గ్రేడ్ పాయింట్ లో ఉన్నటువంటి పిల్లలు 17,779 ఉన్నారు. 4-5 గ్రేడ్ పాయింట్ లో ఉన్న వాళ్ళు 2,450 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది సెకండ్ ఇయర్ రిజల్ట్ అండి. మరి ఇకపోతే మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా చూస్తే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెకండ్ ఇయర్ వాళ్ళతో పోలిస్తే తక్కువగా ఉంది. ఫస్ట్ ఇయర్ పాస్ అయినటువంటి పిల్లలు 60% పిల్లలే పాస్ అయినారు. జనరల్లో వొకేషనల్లో 49%. ఇందులో టాప్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి జిల్లాలు కృష్ణా జిల్లా 72%, వెస్ట్ గోదావరి 69%, నెల్లూరు 67% అండి. సెకండ్ ఇయర్ గర్ల్స్ 75% రిజల్ట్ వచ్చిందండి. బాయ్స్కి 68% వచ్చింది. సెకండ్ ఇయర్ వొకేషనల్ గర్ల్స్కి 74% వచ్చింది, బాయ్స్కి 64% వచ్చింది. అంటే బాయ్స్ కింద గర్ల్స్ ఎక్కువ పర్ఫామ్ చేస్తారండి ఈసారి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో. వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల నిర్వహణలో అధికార యంత్రాంగం విఫలమైందని గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకి కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎలాంటి సౌకర్యాలను కల్పించినప్పటికీ
తూర్పు నియోజకవర్గ ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని నసీర్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తూర్పు నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా అండగా ఉంటానని ఆయన వెల్లడించారు. తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్యంగా పోలింగ్ బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి జిల్లా పార్టీ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని గెలిపించడానికి, నన్ను గెలిపించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించి పూర్తి శ్రమ ఒడిచి ఎన్నికల్లో మనం గెలవాలని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్క రెయిన్బోళ్ళు కష్టపడినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ. ఈ సమావేశంలో టీడీపీ నేతలు మనవ సుబ్బారావు, ఇతర నేతలు పాల్గొన్నారు. పూర్తిగా ఎన్నికల సంఘం వైఫల్యం అనేది అడుగడుగున కనిపిస్తూ ఉంది. ఈవీఎంలు పనిచేయకపోవడం, అలాగనే పదే పదే పనిచేయకపోవటం వలన వచ్చిన ఓటర్లు ఎండలో ఎక్కువసేపు నిలబెట్టి వాళ్ళకి కావలసిన కనీస మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయలేకపోయింది. కానీ ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే బలమైన కోరిక వాళ్ళల్లో ఉండటం వలన వాళ్ళు ఆ ఎండను కూడా లెక్క చేయకుండా బారులు తీరి నిలబడటం కనబడింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ధన ప్రవాహంపై చంద్రబాబు, జగన్ స్పందించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తన స్థాయిని మరిచి దుర్మార్గ రాజకీయాలకు పాల్పడ్డారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. తప్పుడు విమర్శలతో ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారన్నారు. విజయవాడలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు సమయం ఉండి ఉంటే బీజేపీకి రాష్ట్రంలో మంచి ఫలితాలు వచ్చేవని చెప్పారు. జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకుని ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి, మరి గ్రామ స్థాయిలో మేము చూసినటువంటి బీజేపీ పట్ల, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్న ఆ పాజిటివ్ దాని అట్మాస్ఫియర్ని ఏ రకంగా ఓట్ల రూపంలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఎలా మరల్చుకోవాలి అన్న దానికి ఒక కార్యాచరణని మేము త్వరలోనే తయారు చేసుకొని ప్రజల ముందుకెళ్తాం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో వాక్యూమ్ ఏర్పడబోతోంది. ఒక ప్రాంతీయ పార్టీనే నిలబడుతుంది ఈ రాష్ట్రంలో, రెండవ ప్రాంతీయ పార్టీ ఈ ఎన్నికల్లో కనుమరుగవబోతోంది. ఆ కనుమరుగయ్యే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాకు స్పష్టంగా అర్థమవుతోంది. బ్రిటిష్ పాలనలో నిర్మితమైన కలెక్టర్ కార్యాలయాన్ని ఆధునీకరిస్తున్నారు. ఈ పాలనా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. కలెక్టరేట్ కార్యాలయం నూతన శోభకులతో కలకలలాడుతోంది. కార్యాలయ ఆవరణలోని లుంబిని వనాన్ని పచ్చని చెట్లు పూలతో సుందరీకరించారు. వనం మధ్యలో మువ్వెన్నెల జెండాను పాతి రెపరెపలాడిస్తున్నారు. వనం ప్రక్కనే ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ మందిరాన్ని ఆధునిక శైలిలో నిర్మించి అందుబాటులో ఉంచారు. కలెక్టర్, జేసీ, అదనపు జేసీ, డీఆర్ఓ కార్యాలయాల్లో ఆధునిక పందాల్లో మౌలిక సౌకర్యాలను అమర్చారు. కార్యాలయాన్ని మరింత ఆధునీకరించేందుకు పనులను పూర్తి చేస్తున్నారు. ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాలలో సెయింట్ ఆన్స్ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. ఈ మేరకు సీనియర్ ఇంటర్లో 98% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్లో 38% ఫలితాలను సాధించారు. ఇందులో ముగ్గురు జీపీఏ 10కి 10 పాయింట్లు కైవసం చేసుకున్నారు. ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ కొలండ్రి రిజా, ఇతర అధ్యాపకులు అభినందించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించడం తమ ప్రత్యేకత అని వారు వెల్లడించారు. ప్రథమ సంవత్సరం ఫలితాలలో 98% ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ టాపర్స్ ఎంపీసీ డి శిరీష 10/10, బైపీసీ సిహెచ్ మేరీ స్వప్న 10/10, ఎంఈసీ ఐ లిఖిత 10/10, సిఈసీ ఎస్కే అహనాజ్ బి 9/10. సెకండ్ ఇయర్ ఫలితాలలో కళాశాల మొత్తం మీద 98% ఉత్తీర్ణత సాధించారు. పేద మరియు మధ్యతరగతి విద్యార్థినులకు తక్కువ ఫీజులతో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఫలితాలను సాధిస్తున్నామని మా ప్రిన్సిపల్ కళాశాల. ఇంటర్ ఫలితాల్లో జయవైష్ణవి అభ్యాస్ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించారు. టాపర్స్ ను విద్యాసంస్థల చైర్మన్ వెంకట నరసయ్య అభినందించారు. అతి సాధారణ విద్యార్థులతో అద్భుత ఫలితాలు సాధించడం అభ్యాస్కే సాధ్యమైందని వెంకట నరసయ్య అన్నారు. విద్యానగర్ 1వ లైన్లోని అభ్యాస్ విద్యాసంస్థలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఇంటర్ ఎంపీసీ విభాగంలో 98.71%, బైపీసీ విభాగంలో 97.89% ఉత్తీర్ణులయ్యారన్నారు. 10కి 10 జీపీఏ 46 మంది సాధించారన్నారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో 95.87% ఉత్తీర్ణులయ్యారని వెంకట నరసయ్య వివరించారు. దాదాపు మిగతా కాలేజెస్లో ఎక్కడైనా సరే 60-50% కన్నా ఎక్కువ రాలేదు. మేము 98% మా దగ్గర ఫస్ట్ ఇయర్లో పాస్ పర్సెంటేజ్ వచ్చింది. 9.8% వచ్చిన వాళ్ళు 78 మంది ఉన్నారు. 9.5 వచ్చిన వాళ్ళు 139 మంది ఉన్నారు. అలాగే 10/10 వచ్చిన వాళ్ళు 46 మంది ఉన్నారు ఫస్ట్ ఇయర్. ఇట్లా అదేవిధంగా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ పట్టణంలో మేము ప్రతి దాంట్లోనూ మేమే మొదటి స్థానంలో ఉండాలని చెప్పి సంఖ్య కన్నా విద్యార్థుల సంఖ్య కన్నా ఉన్న విద్యార్థుల్ని మంచిగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇక ముందు కూడా అట్లాగే మంచి పాస్ పర్సంటేజ్ తోటి ప్రతి విద్యార్థి ఏదో ఒక దీనిలో సీట్ తెచ్చుకునేలాగా తీర్చిదిద్దామని చెప్పి తెలుపుకుంటూ ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అల్లర్లు సృష్టించారని మాజీ మంత్రి మహమ్మద్ జానీ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు విధ్వంసాలు సృష్టించడం మంచి పద్దతి కాదని మాజీ మంత్రి మహమ్మద్ జానీ అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఓటు ద్వారా ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాలలో ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థులు అగ్రశ్రేణి గ్రేడులు సాధించారు. టాపర్లను యాజమాన్య ప్రతినిధులు అభినందించారు. ఇంటర్ పరీక్షల్లో తమ విద్యార్థులు టాప్ గ్రేడ్లు సాధించారని ఎన్ఆర్ఐ అకాడమీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యానగర్లోని అకాడమీలో టాపర్లను అభినందించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలో 96.2%, ద్వితీయ సంవత్సర పరీక్షలో 98% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఈరోజు ప్రకటించినటువంటి జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో గుంటూరు ఎన్ఆర్ఐ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ఫలితాలని సాధించడం జరిగింది. ద జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 96.72 పాస్ పర్సంటేజ్ సాధించడం జరిగింది. అలానే సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 98 పాస్ పర్సంటేజ్తో ద గుంటూరులోనే మిగతా కార్పొరేట్ కాలేజెస్ కన్నా కూడా అత్యధికమైనటువంటి పాస్ పర్సంటేజ్ని సాధించారు. దీంతో పాటుగా ఈ విద్యా సంస్థ నుంచి గ్రేడ్ పాయింట్లుగా ఇవ్వడం జరిగింది. గ్రేడ్ పాయింట్స్లో కూడా మా విద్యార్థిని విద్యార్థులు అత్యధికమైనటువంటి ఏ గ్రేడ్ పాయింట్స్ సాధించారు. దీనికి సహకరించినటువంటి మా సీనియర్ ఫ్యాకల్టీ అందరికీ, దాంతోపాటు ప్రిన్సిపల్సు, డీన్సు, అలానే మా చిన్నారులు, దీంతోపాటుగా మొదటి నుంచి ఎన్ఆర్ఐ అకాడమీ మీద నమ్మకంతో ఈ విద్యా సంస్థలో చేర్పించి సహకరించినటువంటి ఎన్ఆర్ఐ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఈ మంచి ఫలితాలు సాధించడంతో అందరం చాలా ఆనందంగా ఉన్నాము. గోపాల్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో నాకు ఎన్ఆర్ఐ సంస్థల్లో జాయిన్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం స్టాఫ్ వాళ్ళ ప్రోత్సాహం, అలాగే మా తల్లిదండ్రుల యొక్క కష్టం అని భావిస్తున్నాను. దాంట్లో నాకు 9.95% వచ్చింది. దానికి సహకరించిన మా సీనియర్ ఫ్యాకల్టీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మా తల్లిదండ్రులు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు. దీనివల్ల నేను 9.95 తెచ్చుకోగలిగాను. అందరికీ థ్యాంక్ యూ. ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు స్టేట్ టాప్ గ్రేడ్స్ సాధించారు. ఎంఈసీలో 10కి 10 గ్రేడ్ సాధించిన వారు 455 మంది ఉన్నట్లు మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల అకాడమిక్ అడ్వైజర్ మట్టుపల్లి ప్రకాష్ తెలిపారు. తమ అకాడమిక్ ప్రణాళిక మరియు సీనియర్ అధ్యాపకుల విద్యాబోధనే ఈ ఉత్తమ ఫలితాల సాధనకు కారణమని చెప్పారు. 10 out of 10 గ్రేడ్ పాయింట్స్ 455 మంది సాధించడం నిజంగా మాకు గర్వకారణం. 9 లేదా అంతకంటే ఎక్కువ గ్రేడ్ పాయింట్స్ సాధించిన వాళ్ళు ఏకంగా 2222 మంది ఉన్నారండి.
ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల రిజల్ట్స్లో ఇది మాకు రికార్డ్ లెవెల్ ఆఫ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. అటు సిఏ కోర్స్ని ఇటు ఇంటర్మీడియట్ని మా స్టూడెంట్స్ చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారు. సో ఇంతటి అద్భుత విజయానికి కారణమైనటువంటి మా విద్యార్థులు, అలానే మాకు సహకరించినటువంటి వారి తల్లిదండ్రులు, అలానే ఇంత మంచి అకాడమిక్ ప్రోగ్రామ్ని మేము అనుకున్నది అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేయడానికి తోడ్పడినటువంటి మా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్. విడుదలైన ఇంటర్ ఫలితాల్లో శ్రీ మేధ ఎంఈసీ స్టూడెంట్స్ తమ సత్తా చాటారు. A1, A2 గ్రేడ్లను అత్యధిక మంది సాధించారని శ్రీ మేధ విద్యా సంస్థల చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్య, అంధవగ్నులైన అధ్యాపకులు, వ్యక్తిగత శ్రద్ద వల్లే తమ స్టూడెంట్స్ ఈ ఫలితాలు పొందారన్నారు. విద్యార్థులను ఈ సందర్భంగా నందకిషోర్ అభినందించారు. ఆల్మోస్ట్ 95% పాస్ పర్సంటేజ్ సెక్యూర్ చేయడం జరిగింది శ్రీమేధ విద్యార్థులు. అండ్ ఓవరాల్గా టాప్ గ్రేడ్ సాధించిన విద్యార్థులు అందరూ కూడా సీనియర్ ఇంటర్ లెవెల్లో వాళ్ళు సమీప భవిష్యత్తులో జూన్లో సిపిటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. వీరందరూ కూడా 10/10 గ్రేడ్ సాధించి మంచి ఫలితాలను సాధించడం జరిగింది. ఈ ఫలితాలు సాధించడానికి శ్రీమేధ అధ్యాపక బృందము, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోఆపరేషన్తో మేము ఈ టాప్ గ్రేడ్లను సాధించడం జరిగింది. అండ్ జూనియర్ ఇంటర్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అండ్ సప్లిమెంటరీ క్లాసెస్ మళ్ళీ బిగిన్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్స్ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సీనియర్ ఎంపీసీలో 96%, సీనియర్ బైపీసీలో 98%, జూనియర్ ఎంపీసీలో 92%, జూనియర్ బైపీసీలో 95% సాధించినట్లు కళాశాల డైరెక్టర్స్ జిఎస్ఆర్ శంకర్రావు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డైరెక్టర్స్తో పాటు అకాడమిక్ డైరెక్టర్ వాసుదేవరావు, అధ్యాపకులు అభినందించారు. రాడిపేట ఎస్హెచ్ఓలో రేపు ఉచిత మానసిక వ్యాధుల వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్హెచ్ఓ అధ్యకులు డాక్టర్ శివకుమార్ తెలిపారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ఐవీఎల్ నరసింహారావు పాల్గొనే ఈ శిబిరాన్ని బాధితులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంటర్ ఫలితాలలో విజ్ఞాన్ విద్యార్థులు విశేష గ్రేడులు సాధించారని విజ్ఞాన్ సమన్వయకర్త శ్రీ కూర్మనాథ్ తెలిపారు. 30% మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారన్నారు. ఈ నెల 21న జరగాల్సిన గ్రూప్ 3, May 5న జరగాల్సిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలను నెలపాటు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు. ఆ మేరకు ఏపీఎస్సీ చైర్మన్ కు వినతి పత్రం అందించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.